ఏ పాట అయితే మిమ్మల్ని సోషల్ మీడియాలో ఒక లెవెల్ లో నిలబెట్టిందో ఆ పాట మా కోసం ఒకసారి పాడండి తీరెట్టి నీరెట్ట పిలిచేది తలచేది నా ఇంటి పెని మీటిని బుట్టెట్టి ముద్దెట్టి నలచేరది సీన దేవుళ్ళ సరిసాటివి నా బంగారి మావా నా బలసరి మావా నా మిల్లో నీ నల్ల పూసల్లో మని పూసవే నా సుడిగాలి మావా ఈ సంతానం నిట్ట పోనే పోనీయవు కూసంత పంసయ్యనీయవు ఎంతోడివి గాని సంటోడివి నువ్వు ముద్దిస్తే మారాము సేయవు గాలి కోగిల్లుగా నన్ను సుట్టేసి ఉంటావు ఊపిరాడని ఉరయ్యా నా పుట్టు మచ్చలకు తోడ ముట్టినావు నీకు నాకు జిష్టిదియ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నానీనా అంత ఇష్టమేందయ్యా నీకు ఇంత స్వీట్ వాయిస్ పెట్టుకొని అంటే భీమ్లా నాయక్ ముందు మీరు ఎవరు భీమ్లా నాయక్లో కూడా మీరు పాడలేదు ఈ విషయం వాళ్ళకి ముందే తెలిస్తే మీతోనే పాడిచ్చాలని ఈ పాట అంత బాగా పాడారు ఈ పాట నిజంగా అంటే ఇది చిన్నప్పటి నుంచి మీరు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు మీ ఫాదరు మీకు ట్రైనింగ్ ఇచ్చారా అంటే ఏది విన్నా అట్లా పాడేస్తా మా అమ్మ వాళ్ళు క్రిస్టియన్స్ నేను ఎక్కువ క్రిస్టియన్ సాంగ్స్ పాడేదాన్ని ఓకే 15th ఆగస్ట్ వచ్చిన 26th జనవరి వచ్చిన స్కూల్లో వాడేదాన్ని స్టేజ్ పైన వాడేదాన్ని బయట అయిన వాడేదాన్ని వల్లంపాట్ల నాగేశ్వరరావు నాకు 7th క్లాస్లోనే ఒక పెన్ను ఆయన రాసిన కవిత్వం బుక్ ఒక శాల్వా కప్పి సన్మానించింది స్టేజ్ పైన మా స్కూల్కి వచ్చి అట్లా అట్లా ప్రోగ్రామ్స్ అయితే వాడేది చిన్నప్పటి నుంచి మీరు పాటలు పాడుతున్నారు కదా ఎప్పుడు ఇట్లా ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వలేదు ఇట్లా నాకు పాటలు పాడతాను నాకు ఒక అవకాశం చిన్నతనంలోనే పెళ్ళి అయిపోయింది సార్ ఇక పెళ్ళి అయిపోయినాక మాది విలేజ్ ఇక 1 ఇయర్ వరకు పాప పుట్టేసింది ఇక నేను దేని మీద గోల్ అనేది లేకుండా అయిపోయింది వదిలేసుకున్నాను కానీ ఇన్ని రోజుల తర్వాత మీకు ఒక అదృష్టం దేవి నాగవల్లి గారు మీ పాట రికార్డ్ చేయటం ఈరోజు మీరు మొత్తం ఓవరాల్గా అయితే ఫేమస్ అయిపోయారు బాగా ఎలా అనిపిస్తుంది ఇదంతా హ్యాపీగా అనిపిస్తుంది అవకాశాలు వస్తే ఇంకా కొంచెం నా బతుకు కూడా మారుద్దేమన్న చిన్న ఆశ కానీ ఖచ్చితంగా ఎందుకంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో తెలంగాణ యాస భాష పాట లేనిది సినిమా లేదు అని చెప్పి అసెంబ్లీలో కూడా చూడడం జరిగింది అమృతంలాగా వస్తుంది మన ప్రతి నోట అవును తెలంగాణ భాష అట్లా అలాంటి విన్నప్పుడు మీలాంటి టాలెంట్ పీపుల్ ఈరోజు ఇండస్ట్రీకి కూడా పరిచయం అవ్వడం కూడా ఎంతో అవసరం అంటే మీరు ఎవరినైనా అప్రోచ్ చేయాలి ఇట్లా నాకు ఇట్లా సాంగ్స్ వచ్చి నేను పాడతాను అంటే ఇక నేను ఊరు విలేజ్లో ఉన్నప్పుడు సరదాగా హౌస్ వైఫ్ మా హస్బెండ్ డ్రైవరు నేను ఇంట్లో ఉండేదానికి సరదాగా పాడుతూ ఉండేదాన్ని అలాంటి బోల్ ఏం లేకుండా ఉండే ఇక టైంపాస్ కాక డైలీ టీవీ చూస్తూ ఉంటాం కదా దిత్తి సత్య అనేది సావిత్రిది న్యూస్ చూస్తూ ఉండేదాన్ని ఎక్కువ మాడమ్ మహాలక్ష్మి ఇట్లాంటి ప్రోగ్రామ్ చూస్తూ ఉండేదాన్ని అట్లా చూస్తూ చూస్తూ వాటికి కనెక్ట్ అయిపోయి ఇంటర్వ్యూలో సావిత్రి చెప్పింది కదా నాకు ఇట్లాంటి భాషే రాకుంటుండే వాళ్ళు ధైర్యం చెప్పినాను ముందుకు నడిపిస్తున్నాను రాని వాళ్ళకే ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా మన భాష ఇది మనకు స్పష్టంగా వస్తుంది మనం మాట్లాడగలుగుతాం కదా ఏదైనా అవకాశం దొరకకపోదా అని చెప్పి అనుకునేదాన్ని అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు అంటుండేవాళ్ళు చిలాకీగా మాట్లాడుతావు టకటక మాట్లాడుతావు తపాకీలాగా మాటలుంటాయి సినీ ఇండస్ట్రీకి అంకితం కావచ్చు కదా అది ఇదని చెప్పి వాళ్ళు వీళ్ళు అంటుంటే ఇంకా ఆశలు ఎక్కువ రేపేసి నితి సత్య అన్న దగ్గర సావిత్రి దగ్గర పోతే ఏదైనా అవకాశం దొరుకుద్ది అన్న ఆశ కొద్దీ హైదరాబాద్ వచ్చేసినా నాకు ఎవరూ తెలియదు ఎవరూ తెలియదు ఇక్కడ మాకు అసలు ఏ సపోర్ట్ లేదు మేము వచ్చినప్పుడు అలా హెడ్లైన్ చూసి జీ ఛానల్లో సీరియల్ చూస్తుంటే సీరియల్లో నటించాలని ఆసక్తి గల ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయగలరు అని చెప్పేసరికి ఆహా ఇక తాడు తట్టేసింది నాకు సిటీకి వెళ్తే ఏదైనా ఒకటి సాధిస్తా వెళ్దాం అని ఇక మా ఆయనను మెల్లగా ఒప్పించుకొని తీసుకొని వచ్చేసాను చాలా కష్టాలు అంటే చాలా కష్టాలు వాడికి వచ్చినాక మామూలుగా కష్టాలు పడేది 10 రూపాయలు పెట్టి కట్టెలు కొనుకొసుకొని వండుకున్నాం ఒక్కొక్క రోజు పస్సులు వండుకున్నాం వండే వండే కూలికి పోయినాం Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.